Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bids kutina Lokesh Delhi plan. What next? Nara Lokesh Delhi plan bids kutinda. BJP peddana kalavadaniki ayana chesina prayatnalu vifalamayyaya. Delhi lo jarugutunna paranamalu chuste adi nijamena anipistundi. Chandrababu arrest tarvata jatiya sthayilo Jagannu irukunu pettalani TDP bhavinchindi. Chandrababu arrestu akramam ani nirupinche disiga prayatnalu chesindi. Lokesh jatiya media lo charchillo palgunnaru. Kani akkada prashnalaku ibbandi paddaru. ఇక జాతీయ పార్టీల నేతలతోనూ సమావేశాలకు ప్రయత్నించారు కానీ సఫలం కాలేదు ఇక ఇప్పుడు తదుపరి కార్యాచరణపై చర్చ మొదలైంది చంద్రబాబు అరెస్టును ఎన్నికల వేళ టీడీపీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది జనసేనాని పవన్తో కలిసి లోకేష్ జైల్లో చంద్రబాబును కలిశారు ఆ సమయంలోనే పొత్తుల ప్రకటన చేశారు ఆ వెంటనే లోకేష్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు పార్లమెంట్ సమావేశాల ముందు జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా పార్టీ ఎంపీలతో కలిసి లోకేష్ ఢిల్లీలో మకాం వేశారు జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు అక్కడ స్కిల్ స్కామ్లో 370 కోట్ల అడ్వాన్స్ పేమెంట్ విషయంలో సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డారు అదేవిధంగా విచారణలో వెలుగులోకి వచ్చిన పలు అంశాలపైన ప్రశ్నలు ఎదుర్కొన్నారు ప్రధానంగా 90-10 రేషియో ఎంఈఓ ప్రకారం ప్రైవేటు సంస్థ భాగమైన 90% నిధులు జమ చేయక ముందే మీ ప్రభుత్వం తన 10% నగదును ఎందుకు ముందే జమ చేసింది అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక లోకేష్ ఇబ్బందులు పడ్డారని వైసీపీ విమర్శిస్తోంది ముందే సిమెన్స్ ఇండియా డిజైన్ టెక్ సంస్థలతో డీల్ కుదుర్చుకుని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి టెండర్లు లేకుండా నిధులు రిలీజ్ చేశారా ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిన ఆ నోట్ను అతిక్రమించి మరీ మీరు ఎందుకు డీల్ కుదుర్చుకున్నారు వంటి ప్రశ్నలతో లోకేష్ ఆత్మరక్షణలో పడ్డారని వైసీపీ మద్దతుదారులు చెబుతున్నారు అదేవిధంగా జాతీయ నేతల మద్దతు విషయంలోనూ సరైన స్పందన కనిపించలేదు లోకేష్ ఢిల్లీ వెళ్ల సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి ఒక దశలో అటు బీజేపీ టీడీపీకి సన్నిహితంగా ఉంటున్న శ్రేయోభిలాషులు ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు కానీ అపాయింట్మెంట్ ఖరారు కాలేదని సమాచారం దీంతో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అటు పార్లమెంటులో లేవనెత్తాలని పార్టీ ఎంపీలకు సూచించారు గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో పార్టీ ఎంపీలతో కలిసి లోకేష్ పాల్గొన్నారు మంగళవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్ పైన కోర్టులో వాదనలు జరగనున్నాయి దీంతో లోకేష్ తిరిగి రాజమండ్రికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది అటు మంత్రులు నెక్స్ట్ లోకేష్ అరెస్టును చెబుతుండటంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠ రాజకీయంగా కొనసాగుతోంది